వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆర్పిఎఫ్ఎస్ఏ మరియు కానిస్టేబుల్. సో ముందుగా సంక్రాంతి సందర్భంగా మన యొక్క యాప్లోని కోర్సెస్ చాలా వరకు ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. మన క్లాసెస్ చూడండి ఒకసారి, ఓకేనా? అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లేస్టోర్ నుండి కూడా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోలో 8th డే మన టార్గెట్స్ ఏంటి, 7th డే మనం ఎంతవరకు చదివాము అనే దానికి సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దయచేసి ఆన్సర్స్ తెలియజేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో మీరు ఆన్సర్స్ చేయడం వల్ల చదువుతున్నారు పిల్లలు అని నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ కాంపిటీటర్స్ కూడా, అరే వాళ్ళు చదువుతూ ఉన్నారు మనం కూడా చదవాలి అనే ఆలోచన వాళ్ళలో కూడా కలుగుతుంది. అండ్ మీకు కూడా తెలుస్తుంది మీరు ఏ లెవెల్లో చదువుతున్నారు, ఎంతవరకు చదివారు అని, ఓకేనా? సో అదేవిధంగా 13th to 18th వరకు ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూ, అట్ ద సేమ్ టైం ఈ 8 డేస్ మనం ఏదైతే టార్గెట్స్గా పెట్టుకున్నామో వాటిని కంప్లీట్లీ రివిజన్ అయితే చేయండి ఈ 5 డేస్, ఓకే? సో ఆఫ్టర్ ఫెస్టివల్ మనం డైలీ టార్గెట్స్తో పాటు క్లాసెస్ కూడా యూట్యూబ్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, చెప్పుదాం కూడా, ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది, ఓకే? సో 7th డే టార్గెట్స్ కనుక చూసినట్లయితే పైపులు గొట్టాలు, స్క్వేర్ కంప్లీషన్, వ్యాధులు, సరస్సులు, 26 to 30 వరకు పరమాణు సంఖ్యలు, ద్రవ్యరాశుల గురించి చదవండి అని చెప్పాం. సో 7th డే టార్గెట్లో మీరు ఈ కింది క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియజేయండి. ఫస్ట్ వన్, ప్రోటీన్స్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది, మెదడు వాపు దేనివల్ల వస్తుంది, దానికి వాహకం ఏంటి, డిపిటి అనగా ఏంటి, టెట్రాసైక్లిన్ తయారు చేసింది ఎవరు, అంటువ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు, అండ్ హెచ్ఐవి నిర్ధారణకు ప్రాథమిక పరీక్ష ఏది, శిలీంద్ర వ్యాధులకు ఉదాహరణ చెప్పండి. దాంతోపాటు సలీం అలీ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది, బైకాల్ సరస్సు ఎక్కడ కలదు, 1000 సరస్సుల దేశమని దేన్ని పిలుస్తాం, ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏది, ఎక్కడుంది, ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది, ఎక్కడ ఉంది, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది, ఎక్కడ ఉంది. సో దయచేసి ఆన్సర్స్ తెలియజేయండి. అండ్ 8th డే టార్గెట్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే పైప్స్ అండ్ సిస్టమ్స్ క్లోజ్ చేసేయండి ఈరోజుతోటి. క్లాక్స్, అదేవిధంగా ఫోర్స్ బలము, ఫిజిక్స్ నుండి బలము, సోషల్ నుండి ప్రెసిడెంట్ రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు కావచ్చు, ఎవరు నియమిస్తారు అనేది కావచ్చు, ఎవరు తొలగిస్తారు, తనకున్న వీటో అధికారాలు ఏంటి, ఎవరెవరిని రాష్ట్రపతి నియమిస్తాడు, రాష్ట్రపతికి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటి, రాష్ట్రపతికి సంబంధించిన ఏమైనా సవరణలు జరిగాయా, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చదవాలండి, ఓకేనా? సో దాంతోపాటు అటామిక్ నెంబర్స్ 31 to 35 వరకు కూడా చదవండి. ఈ 8 డేస్ వరకు చదివిన తర్వాత, అంటే రేపటి వరకు ఈ టార్గెట్ కంప్లీట్ చేశాక 13th నుండి మనకి 18th వరకు కంప్లీట్లీ రివిజన్ చేయండి. ఎంత చదివామనే దానికంటే కూడా రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను వీకెండ్స్ రివిజన్ చదవండి అని చెప్తూ ఉంటాను. వితౌట్ రివిజన్ వి కాంట్ అన్నట్టు, అంతే, ఓకే? సో డెఫినెట్లీ చదవడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ అందులో సైన్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఫాస్ట్గానే అయిపోతుంది. సో నో వరీస్, కొద్దిగా ఇష్యూస్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల డిలే అయిన మాట వాస్తవమే, బట్ నో వరీస్. ప్రతి ఒక్కరు తప్పకుండా మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. అండ్ 18th మళ్ళీ కలుద్దాం. క్లాసెస్ మాత్రం 18th తర్వాత మనకి యూట్యూబ్లో కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.